हाय फ्रेंड्स अंदर की नमस्कारम वीडियो लो मनमु मिसकॉन्सेप्शन पोस्टर्स गुरिंची पूर्ति विवरालु तेलुसुकुंदाम असलु मिसकॉन्सेप्शन पोस्टर्स अनेटिवि एक्कड उन्नवि असलु मनं ए विधंगा वीटिनि चूडालि असलु एंदुकु चूडालि अनेदि विवरंगा तेलुसुकुंदाम मामूलुगा सेंट्रल बेस्ड असेस्मेंट अनेटिवि लास्ट इयर मनं निर्वहिंचडं जरिगिंदि सो अंटे ई इयर कूडा निर्वहिस्तुन्नाम अनुकोंडि मन का लास्ट इयर निर्वहित आ फल बेस्ट प्रभुत्म वाले विद्यार्थु ये अंशाल अटे ये कांसप्ट वाल वीक अटे ये अर्थम चुस्क विफल वालू आधा वाट अर्थम चुस्को दाख संबंधी रिमीडियल अने दी विवर कोसमु मन को मिसकॉन्सेप्शन पोस्टर्स अने स्कूल अटेंडेंस याप जी మనము అందులోకి వెళ్ళేసి అంటే ఆ యాప్ లోకి వెళ్ళేసి ఆ మిస్కాన్సెప్షన్ పోస్టర్ మీద క్లిక్ చేసి అక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే అక్కడ మనకు ఏఏ మనం క్లాసులు మనము టీచ్ చేస్తూ ఉన్నాము అలాగే ఏఏ సబ్జెక్టులు టీచ్ చేస్తూ ఉన్నాము అవన్నీ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అందులో మనకు ఉన్నటువంటి ఆ మిస్కాన్సెప్షన్స్ అంటే అపోహలు ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి రిమిడియల్ ఏంటి అనేటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి सो अंटे प्रति उपाध्यायुलु कूडा मिस्कॉन्सेप्शन पोस्टर्स अनेटिवि तप्पकुंडा वीक्षिंचाली ओके ई विधंगा वीक्षिंचडं वल्ल नेक्स्ट अंटे इप्पुडु जरिगेटटुवंटि ई सीबीए सेंट्रल बेस्ड असेस्मेंट लो विद्यार्थुल यॉक्क सामर्थ्यालनु मनं परिशीलिंचेटप्पुडु वाळ्ळु चेसेटटुवंटि आ मिस्टेक्स एवैना उंटे सरिदिद्दडानिकि ए विधंगा मनमु चेस्ते ए विधंगा मनमु टीच चेस्ते आ विद्यार्थुलंदरू कूडा आ सामर्थ्यालनु पूर्ति स्थायिलो वाळ्ळु अक्कड चेसेटटुवंटि तप्पुलन्नितिनि कूडा अधिगमिंचि पूर्ति स्थायिलो वाळ्ळु पूर्तिगा अवगाहन चेसुकोवालने उद्देशंतो इदि इव्वडं जरिगिंदि सो ए विधंगा चेयालनेदि विवरंगा चूद्दां ఇప్పుడు ఫస్ట్ మీరు స్కూల్ అటెండెన్స్ యాప్ ని ఓపెన్ చేయాలి ఈ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకు చూడండి ఈ విధంగా ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది ఇందులో మనం ఏం చేస్తామంటే క్రిందికి స్క్రోల్ చేస్తే అక్కడ మనకి మిస్ కాన్సెప్షన్ పోస్టర్స్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది ఇప్పుడు మనము ఈ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వాలి ఈ మిస్ కాన్సెప్షన్ అంటే ఏంటంటే మామూలుగా తెలుగులో అపోహ అనే అర్థం సో దాని మీద మనం క్లిక్ ఇవ్వగానే మనకు అక్కడ మూడు అసెస్మెంట్లని అక్కడ మనకు చూపిస్తుంది సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే CBA 1 మీద క్లిక్ ఇస్తాము CBA 1 CBA 2 CBA 3 మూడు చూపిస్తుంది అక్కడ మనం ఫస్ట్ CBA 1 మీద క్లిక్ ఇస్తాం అంటే ఆ CBA 1 కి సంబంధించినటువంటి ఏవేవి ఈ మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయో చూస్తాం సో దాని మీద మనము క్లిక్ ఇవ్వగానే ఫస్ట్ మనకి అక్కడ ఏం అడుగుతుందంటే బోర్డు బోర్డు అంటే మనకు సెంట్రల్ బోర్డ్ CBSE నా లేకపోతే స్టేట్ బోర్డా అని అడుగుతుంది మన కిందకి మన స్టేట్ బోర్డు కాబట్టి మన కిందకి స్క్రోల్ చేయగానే అక్కడ ఆ స్టేట్ అని ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది మనము దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం సో ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీడియం మనము ఒక పాఠశాలలో ఏ మీడియంలో మనం విద్యార్థులకు బోధించామో ఆ మీడియంను సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ రెండు మీడియంలో బోధిస్తూ ఉన్నాం అనుకోండి ఆ రెండు కూడా సెలెక్ట్ చేసుకుంటాం సో ఇప్పుడు చూడండి అన్ని మీడియంస్ అక్కడ మనకు కనిపిస్తాయి ఒకవేళ ఇంగ్లీష్ మీడియం కూడా ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకుంటాం లేదా తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఉన్నారనుకోండి అప్పుడు ఇంగ్లీష్ మీడియం తెలుగు రెండు తీసుకుంటాం లేదా మనకు ఇంగ్లీష్ వద్దనుకోండి రిమూవ్ చేస్తాం ఓన్లీ తెలుగు మాత్రం పెట్టుకుంటాం రెండు అయితే రెండింటిని సెలెక్ట్ చేసుకుని రెండింటిని కూడా అలాగే ఉంచేస్తాం సో నేను రెండు అలాగే ఉంచేశాను ఎందుకంటే మనం చెప్పేదానికి కాబట్టి నేను రెండింటిని అలాగే ఉంచేశాను తర్వాత మన క్లాసెస్ అడుగుతుంది ఏ ఏ క్లాసులు మనం టీచ్ చేస్తున్నాం ఆ పాఠశాలలో మనం క్లాస్ టీచ్ చేసి ఆ క్లాసులన్నీ సెలెక్ట్ చేసుకుంటాం నేను థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అన్ని సెలెక్ట్ చేశాను ఊరికే అలా అర్థం కావడం కోసం మీకు సెలెక్ట్ చేశాను మీరు ఏ క్లాసులు టీచ్ చేస్తే ఆ క్లాసులు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఏం చేస్తారంటే సేవ్ మీద క్లిక్ ఇచ్చేసేయండి సో అప్పుడు మనము సక్సెస్ఫుల్గా సేవ్ అయినట్టు ఒక మెసేజ్ వస్తుంది ఆ తర్వాత ఏం చేయాల్సి ఉంటుందంటే అక్కడ నేమ్ అడుగుతుంది నేమ్ అనేది గెస్ట్ ఉంది కదా అక్కడ మీరు ఏం చేస్తారంటే మీ నేమ్ అక్కడ మీరు టైప్ చేసేయచ్చు ఓకే తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏముంది అక్కడ ఇక్కడ చూడండి రోల్ ఆ రోల్ కూడా తీసుకోండి ఆ రోల్ ఏముంది అంటే మీరు టీచరా లేకపోతే ఇంకా వేరే ఆదర్సా లేకపోతే హెడ్ మాస్టర్ అక్కడ దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్నీ వస్తాయి మీరు టీచరే కాబట్టి టీచర్ అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఆ స్టేట్ వచ్చేసి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఆ డిస్టిక్ మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి ఓకే అక్కడ మాత్రం గెస్ట్ దగ్గర మాత్రం మీ నేమ్ అనేది టైప్ చేసేసేయండి మీ నేమ్ ఏదైతే ఉంటుందో అది టైప్ చేస్తే మీ నేమ్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది ఓకే అక్కడ మీ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి ఇప్పుడు నేను నేమ్ అనేది సెలెక్ట్ చేసి అక్కడ టైప్ చేస్తున్నాను ఓకే చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు క్లిక్ ఇచ్చేసేయండి
ఆ సబ్మిట్ మీద మనం క్లిక్ ఇవ్వగానే మనకు అప్పుడు డైరెక్ట్ గా దీక్షలోకి వచ్చేసాం. ఈ దీక్షలోనే మనం టోటల్ గా అన్ని పోస్టర్స్ కూడా చూడవలసి ఉంటుంది. సో ఎలా చూడాలి అంటే ఈ పోస్టర్స్ ను ఇక్కడ ఏంటంటే మనం అక్కడ ఏమైతే సెలెక్ట్ చేసుకున్నామో ఏ క్లాసులు అయితే సెలెక్ట్ చేసుకున్నామో అలాగే ఏ సబ్జెక్టులు అయితే సెలెక్ట్ చేసుకున్నామో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మనం ఇక్కడ ప్రతి క్లాస్ కు సంబంధించి ప్రతి సబ్జెక్టుకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ మిస్కన్సెప్షన్స్ ఏంటియో చూస్తాం అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనం అన్ని ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ తీసుకున్నట్లయితే నేను అన్ని సబ్జెక్టులు తీసుకున్నాను కాబట్టి అక్కడ ఏమైందంటే అక్కడ మనకి మ్యాథ్స్ వచ్చింది, హిందీ వచ్చింది, ఆ తర్వాత వచ్చేసి తెలుగు వచ్చింది, ఈవీఎస్ వచ్చింది, అన్ని సబ్జెక్టులు వచ్చేసాయి. అలాగే క్లాసులు తీసుకుంటే థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అన్నీ కూడా మనకు అక్కడ డిస్ప్లే అవుతాయి. సో మీకు తక్కువగా సబ్జెక్ట్ నేనైతే అన్నీ చేసుకున్నాను కాబట్టి విధంగా ఉంది, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు చేసుకున్నాను కాబట్టి మీరేం చేస్తారంటే మీరు తక్కువగా చేసుకుంటారు. అంటే ఒక మీరు ఒకవేళ ఎలిమెంటరీ ఉపాధ్యాయులు అయినట్లయితే థర్డ్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ చేసుకుంటారు, అందులో ఒకే మీడియమే ఉంటుంది, నో ప్రాబ్లం. అలాగే సబ్జెక్టులు కూడా మీరు ఏ సబ్జెక్టులు అయితే టీచ్ చేస్తుంటారో అవే మనం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి తక్కువగా ఉంటాయి. ఇక్కడ అన్ని మీకు చూపిస్తాను చూడండి ఏమేమి ఉన్నాయో అన్ని సబ్జెక్టులు, ఆ సబ్జెక్టులో ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకు అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మనం దీన్ని బేస్ చేసుకొని ప్రతి దాంట్లో కూడా ప్రతి సబ్జెక్ట్లో కూడా ప్రతి క్లాసులో కూడా దానికి సంబంధించినటువంటి ఆ పోస్టర్స్ అన్నీ కూడా మనం చదవాలి, చదివి అవగాహన చేసుకోవాలి. అది పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది, దాన్ని మనము లాస్ట్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది ప్రతి ఉపాధ్యాయులు కూడా చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక కాన్సెప్ట్ ఎలా చదవాలి, ఏ విధంగా అనేది ఒకదానికి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకుని అని మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉంటాయి అనేది మేము చూపిస్తాను. అయితే మనం ఏదైనా ఒక పోస్టర్ను చూద్దాం. ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఫస్ట్ ఇక్కడ క్లాస్ వచ్చేసి ఇక్కడ హిందీకి తీసుకున్నట్లయితే నేను సెవెంత్ క్లాస్ ఉందనుకోండి, ఒక సెవెంత్ క్లాస్ తీసుకున్నాను. సెవెంత్ క్లాస్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సెవెంత్ క్లాస్ వచ్చేసి హిందీ, ఇది హిందీ ఆ పోస్టర్ని ఓపెన్ చేస్తాను. సో ఈ పోస్టర్ను మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ ప్రశ్నకు ఉత్తర దేనికి కోషిష్ కరే. ఇక్కడ మనము ఒక ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి ట్రై చేద్దాం ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ ఏంటంటే చిత్రమే లడకియా నాచ్ డాస్ హై ఉంది. ఇక్కడ ఏ వచ్చేసి రహే హై, బి రహీ హై, రహా హై, రహీ హై, వీటిలో కరెక్ట్ ఆన్సరు మనము ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే లడకియా నాచ్ రహీ నాచ్ డాస్ హై అన్నారు. ఇక్కడ మనం మామూలుగా అయితే దీనికి ఆన్సర్ వచ్చేసి బి అనమాట. సో ఇక్కడ ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి ఛాత్రం కా క్యా పరిణామ్ రహా హై. ఇక్కడ విద్యార్థులు ఏం చేశారంటే దాదాపు 50.8% వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ పెట్టడం జరిగింది. ఒక 24.2% వచ్చేసి ఏ అనే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అలాగే 11.2% వచ్చేసి డి వచ్చేసి 10.2% డి అనే ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. సో అంటే ఒక 50% మాత్రం కరెక్ట్ చేశారు, మిగతా వాళ్ళు అక్కడ తప్పు చేశారు. ఎందుకు తప్పు చేశారు, అక్కడ వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ వాళ్ళు ఎందువల్ల ఆ విధంగా చేశారనేది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఛాత్ర క్యా గల్తీ కర్ రహే హై, అక్కడ వాళ్ళు చేసినటువంటి ఆ మిస్టేక్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. హిందీ కాబట్టి ఇక్కడ హిందీలో ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు తెలుగు మీడియం తీసుకుని తెలుగు మీడియంలో తెలుగులో అయితే తెలుగు, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, అక్కడ మామూలుగా తెలుగులో కానీ ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు నేను హిందీ ఇది ఈజీగానే ఉంది, సో అందువల్ల నేను దీని గురించి చెప్తున్నాను అన్నమాట. అలాగే దాని పక్కనే దీనికి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి ఆయే హమ్ సంజతే హైకి గల్తీ క్యూమ్ హీ హోగి. సో అంటే ఆ విద్యార్థులు దాదాపు 24% అంటే ఎక్కువ పర్సెంట్, 24.2% ఎక్కువ మిస్టేక్ చేసేసారనమాట. సో ఆ విధంగా మిస్టేక్ చేయడానికి గల కారణాలు ఏంటి అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం చదివినా కూడా సరిపోతుంది. సో ఇది హిందీలో ఉందని అందరికీ హిందీలో వస్తుందని ఏమి అనుకోవద్దండి. సో ఇక్కడ మనకేంటంటే మన ఇక్కడ హిందీ సబ్జెక్ట్ కాబట్టి ఇది హిందీకి హిందీలో ఇవ్వడం జరిగింది. సో తెలుగు అయితే తెలుగులో ఇస్తారు, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్లో, అంటే తెలుగులో మీడియం అయితే మ్యాథ్స్లో దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను మీకు మ్యాథ్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి నెక్స్ట్ మ్యాథ్స్, మ్యాథ్స్లోకి వెళ్ళాము. మ్యాథ్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి చూడండి మ్యాథ్స్లోకి వెళ్తే ఫస్ట్ క్లాస్ వన్ వచ్చేసి మ్యాథ్స్ కౌంటింగ్ ఉంది. సో కౌంటింగ్ మీద క్లిక్ ఇచ్చాను. సో కౌంటింగ్ మీద క్లిక్ ఇస్తేనే మనకి ఇక్కడ కౌంటింగ్ సంబంధించి వీడియో పైన వచ్చింది చూడండి. దాని మీద మళ్ళీ మనం క్లిక్ ఇస్తాం. క్లిక్ ఇస్తే మనకు అక్కడ పోస్టర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే నేను ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను కాబట్టి ఆ ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ కూడా అంతా కూడా మనకి ఇంగ్లీష్లోనే వస్తుంది అనమాట. సో ఒకసారి గమనిద్దాం. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇచ్చారు సేమ్ హిందీ దాకా హిందీలో ఏ విధంగా ఉందో అదే విధంగానే ఇచ్చారు చూడండి మ్యాథ్స్. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే విజయ్ హ్యాస్ సమ్ బాక్సెస్ విత్ షార్ప్నర్స్ అండ్ షోన్ బిలో.
ఓకే ఇక్కడ వచ్చేసి షార్ప్నర్స్ ఉన్నటువంటి రెండు బాక్సులు ఇచ్చారు. ఆ బాక్సులు ఇచ్చేసి అందులో షార్ప్నర్స్ ఉన్నాయి. సో ఇక్కడ కింద క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే హౌ మెనీ షార్ప్నర్స్ డస్ విజయ్ హ్యావ్, అంటే సో విజయ్ అనేవాడు ఎన్ని షార్ప్నర్స్ ను కలిగి ఉన్నాడు అనేటువంటి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి ఆన్సర్ చేయమంటే దాదాపు 64.7% మంది విద్యార్థులు కరెక్ట్గానే ఆన్సర్ చేయడం జరిగింది. అలాగే తక్కువ పర్సెంట్ 2.0% వచ్చేసి ఏ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అలాగే 6.1% వచ్చేసి సి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అలాగే 19.2% డి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ అయితే ఓకే, అయితే ఈ డి ఆన్సర్ వచ్చేసి దాదాపు 19.2% ఇచ్చారు. ఎందువల్ల వాళ్ళు ఇక్కడ ఈ ఆన్సర్ ఇవ్వాలని అనుకున్నారు, అనుకోవడానికి కారణాలు ఏంటి, ఎందువల్ల వాళ్ళకి ఆ విధంగా అనిపించింది అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 2 అని ఎందుకు అనిపించింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేది ఇక్కడ పక్కనే ఇచ్చారటువంటి లెట్స్ అండర్స్టాండ్ వేర్ ద మిస్టేక్ ఈజ్ హ్యాపెనింగ్, అక్కడ మిస్టేక్ ఎందువల్ల జరిగింది అనేది దీని పూర్తిగా ఆ క్వశ్చన్కి సంబంధించి పూర్తిగా అక్కడ వివరణ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఆ ఎక్స్ప్లెనేషన్ చదవడం వల్ల మనకేమవుతుందంటే నెక్స్ట్ విద్యార్థులకు నేర్పించేటప్పుడు ఆ మిస్టేక్ చేయకుండా ఉండడం కోసం మనకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి క్వశ్చన్ ఇక్కడ అన్ని దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే వాళ్ళకి నేర్పించేటప్పుడు ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేయడం కోసము స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఉపాధ్యాయులు అందరూ కూడా దీన్ని పూర్తిగా చదివినట్లయితే నెక్స్ట్ విద్యార్థులు ఆ మిస్టేక్ చేయకుండా ఉండడం కోసము ఈ పోస్టర్స్ అనేటివి మనకు ఉపయోగపడతాయి. సో ప్రతి ఉపాధ్యాయులు కూడా ఈ పోస్టర్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనము ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రతి క్లాస్కు సంబంధించినటువంటి ఈ పోస్టర్స్ అన్నింటినీ కూడా మనము కంప్లీట్ చేయాలి. మీరు ఆడ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఆల్రెడీ ఇంతకుముందు దీక్ష యాప్లో రకరకాల కోర్సులు మీరు కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ మీరు చూస్తేనే అది కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. అదన్నీ కూడా మీ విషయాలన్నీ కూడా మీకు తెలిసినట్టు. సో ప్రతి ఉపాధ్యాయులు కూడా దాన్ని ఓపెన్ చేసి అక్కడ చదివినట్లయితే మీకు అవగాహన వస్తుంది, విద్యార్థులు ఎలా నేర్పించాలో తెలుస్తుంది, మీకు అక్కడ ఆ కోర్సు కూడా కంప్లీట్ అవుతుంది. సో ప్రతి ఉపాధ్యాయులు కూడా దీన్ని కంప్లీట్ చేయాలి. మీరు కంప్లీట్ చేశారా లేదనేది ఆటోమేటిక్గా ఎలా తెలుసో మీకు తెలుసు అన్నమాట. సో అంటే అది మీ కంప్లీట్ చేసినటువంటి విషయము ఆటోమేటిక్గా పై వాళ్ళకి తెలిసిపోతుంది. సో ప్రతి ఉపాధ్యాయులు కూడా దీన్ని పూర్తిగా కంప్లీట్ చేయవలసిందిగా పై అధికారులు సూచనలు ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.